Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bang with it అంటే ది ఊర్ ఆన్సర్ ఇవట్లా. దాన్ని బేస్ చేసుకొని కథలల్లొచ్చు. జగన్ మోహన్ రెడ్డి గారికి లింక్ కలపొచ్చు. ఈ కుటుంబానికి లింక్ కలపొచ్చు. అనే దుర్బుద్ధితో ఇంకంతకంటే నీచమైన రాజకీయం ఏముంటుందని అయితే అనుకోవట్లా. ఇందులో ఎవరెవరు సూత్రధారులు చంద్రబాబు నాయుడు ఇంకొకరు వాళ్ళు ఎవరైనా ఉంటే పాత్రధారులు చాలామంది ఉన్నారు పై నుంచి కింది వరకు ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ వీళ్ళందరూ చేసే రాజకీయం ప్రజలకు తెలుసు కాబట్టి అది నిలబడదు. అయితే ఈ రోజు సంచలనాత్మకమైంది కాబట్టి మేము ఏదో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిసారి చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా వేశాము. నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ రోజు సిబిఐ ధోరణి ఎట్లుందో వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరిని పిలిచినప్పటి నుంచి ముందు నుంచి ఎవరిని పిలవాలో కూడా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేదా వాటి టీవీ వాళ్ళ గ్రూపులకు సంబంధించి టీవీల్లో కానీ వచ్చేవి ఆ తర్వాత పిలిచేవాళ్ళు లేదా వీళ్ళు పిలిచి ఇంకా క్వశ్చన్ చేస్తుండగానే ఏం జరుగుతుందో దాని మీద కథలు కథలన్నీ వీటిలో వచ్చేవి. ఒక సీమ్లెస్గా అటు నుంచి ఇటు సిబిఐకి సిబిఐ కింద ఉన్న అధికారులకు సిబిఐకి అలాగే ఆ పత్రికలకు ఎట్లుందో మీడియాకి ఎట్లా సంబంధంలో ఇప్పుడు అట్లే సాగుతున్నాయి. అందుకే లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ డెసిషన్ తీసుకుని ఒకవేళ ఆ సిబిఐ అధికారి ఎవరు అధికారులు ఎవరో నవీన్ అనే వ్యక్తిని పిలవాలనుకుంటే అది బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం కాలే. సరే ఈ రోజు అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా నువ్వు పోయి చూసినాడు అనుకోవచ్చు. ఆ రోజే అంత సంచలనాత్మకంగా ఎందుకు బయటకు వచ్చాయి? ఎవరు రివీల్ చేస్తున్నారు? ఎవరు దాన్ని ప్లాన్ చేస్తున్నారు? ఎవరు ఇక్కడ దాన్ని ఏమంటారు లేని దాన్ని లాగి పెద్ద పెద్ద దాని ఏమంటారు ఎవరికి తెలియని విషయాలు బయటకు వచ్చినట్టు ప్రచారంలోకి ఎవరు తెస్తున్నారు? ఇవన్నీ ఆలోచిస్తే ఏదో కింది మొత్తంగానే ఒక కుట్రపూరితమైన ఇది జరుగుతోంది. అల్టిమేట్ వీళ్ళ గోల్ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్యారెక్టర్ మీద ఎలా ఏదన్నా వేయడానికి కుదురుతుందేమో, బురద చల్లడానికి కుదురుతుందేమో, ప్రజల్లో ఏదైనా అనుమానాలు తీసుకురావడానికి కుదురుతుందేమో అనే దుర్బుద్ధితో కూడిన కుట్రలు చేస్తున్నారు. కానీ ఆకాశం మీద మితి ఏమైతే వాళ్ళ మొహాల మీద పడుతుంది. ఇంతకంటే పెద్దవే చెప్పారు, జనం నమ్మలా విశ్వసించలే. ఎందుకంటే వాళ్ళ ధోరణి తెలుసు కాబట్టి, వాళ్ళ కుట్రబుద్ధి తెలుసు కాబట్టి ముందు నుంచి చంద్రబాబు గారు కానీ ఆయన గ్యాంగ్ కానీ ఆయన సంబంధించిన వాళ్ళు కానీ చంద్రబాబు గారు ఎంగ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో ఇంకా ఈ మీడియా ఉంది డైరెక్షన్ ఇప్పుడంతా అజెండా అంతా మొత్తం ఇక్కడ నుంచే ఫిక్స్ అవుతుంది కదా. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఏదైనా ఆంధ్రజ్యోతి గ్రూప్ కానీ లేదా ఈనాడు గ్రూప్ కానీ వాళ్ళ దగ్గరే తయారవుతుంది. అక్కడ నుంచే డైరెక్షన్స్ పోతున్నాయి. వాటి ప్రకారమే నటన నటించే వాళ్ళందరూ నటిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు మేము భావిస్తున్నాం. ఏం సిస్టంలో సిస్టమ్ను ప్రభావితం చేయగలగడమే ఏకైక శక్తిగా సిస్టమ్స్ను మేనేజ్ చేయగలగడమే ఏకైక శక్తి సామర్థ్యాలని దాంట్లోనే సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద తర్ఫీదు పొందిన వాళ్ళందరికీ వాళ్ళు ఏదైనా చేయగలరు, చేసే సర్వైవ్ అవుతున్నారు, చేసే రాజకీయాల్లో ఉన్నారు, చేసే పవర్ లేకుండా రాగలిగారు, చేసే వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి కూడా పక్కకు తప్పుకోగలుగుతున్నారు. ఇన్ని చేయగలగాలంటే వాళ్ళు ఏదైనా చేయగలరని మేము నమ్ముతున్నాం.